చిన్నస్వామి స్టేడియాన్ని సన్ రైజర్స్ ఒప్పిన ముంచెత్తింది లో సునామీ సృష్టించిన సన్ రైజర్స్ బ్యాటర్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ను అనగా రెండు వందల ఏడు పరుగులు సాధించింది ముంబై ఇండియన్స్ పై ఇటీవల నెలకొల్పిన రెండు వందల ఏడు పరుగుల రికార్డు స్కోర్ ను ఆర్సిబిపై సోమవారం తిరగరాసింది టాస్ నెగ్గిన బెంగళూరు తొలుత హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పజెప్పి వ్యూహాత్మక తప్పిదం చేసింది ఫామ్ లో ఉన్న ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఆకాష్ మెహదుగా చెలరేగిపోయారు తొలి వికెట్ కు ఈ జోడి నూట ఎనిమిది పరుగులు జోడించారు ఆర్చిబీ బౌలర్లపై దండెత్తారు అభిషేక్ అవుట్ అయ్యాక క్రీజులో హెరిచ్ క్లాసన్ తో కలిసి హెడ్ ఫోర్లు సిక్సర్లతో అరాచకం సృష్టించారు ఆర్సిబీ బౌలింగ్ లో వీరిద్దరు కొట్టే సిక్సర్లకి అటు విరాట్ కోహ్లీ ఇటు ఫాబ్ డూప్లిసియస్ ఆకాశం వైపు తలెత్తు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది కొట్టే ప్రతి బంతి ఆకాశాన్ని తాగుతున్నాయి ట్రావిస్ హెడ్ నూట రెండు పరుగులతో సెంచరీతో అదరగొట్టగా క్లాసెన్ అరవై ఏడు పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు చివరిలో లో అయితే మూడు వందల డెబ్బై స్ట్రైక్ రేట్ తో విద్వాసం సృష్టించాడు దీంతో ఎస్ఆర్ఎస్ రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దినేష్ కార్తిక్ ఎనభై మూడు పరుగులు డూప్లిసియస్ అరవై రెండు పరుగుల పోరాడంతో ఆర్చిబీ రెండు వందల అరవై రెండు పరుగులు చేసిన సన్ హైదరాబాద్ ఇరవై ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది అయితే మరోసారి ఆర్చ్బి పూర్తి వైఫల్యానికి కారణం ఆ జట్టు అలాగే పవర్ ప్లే తర్వాత బ్యాటింగ్ ఈ లో చాలా మ్యాచ్ల్లో నష్టపోయింది ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ ఫాప్ డూప్లిసే స్పందించాడు ఇక ఈ మ్యాచ్ ఓటమితో మాకు ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిలిపోయాయి అందుకు కారణం ఈ సీజన్ లో మేము చాలా తప్పులు చేశాం ముందుగా మా బౌలింగ్ లో చాలా వీక్ అయ్యాం అయితే పవర్ ప్లే తర్వాత మేము సరిగ్గా రాణించలేకపోవడం కూడా ఈ సీజన్ లో వరుస ఓటమి సతమతమయ్యాం ఇక సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇంత పెద్ద టార్గెట్ కు దగ్గరగా వస్తామని అస్సలు అనుకోలేదు ప్రస్తుతం మా బ్యాటింగ్ ప్రదర్శన చాలా మెరుగైంది ఇలాంటి బ్యాటింగ్ వికెట్ పై ఫలితం గురించి ఆలోచించకుండా లక్ష్యాన్ని సమీక్షంగా వచ్చినందుకు ప్రయత్నించాం రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల లక్ష్యం అనేది చాలా ఎక్కువ అయితే ఇంత పెద్ద టార్గెట్ కు చేరువుగా వచ్చామంటే ఆరంభంలో మంచి స్టార్ట్ ఇవ్వటం చివరిలో దినేష్ కార్తిక్ బాగా ఆడడమే ఇందుకు కారణం అయితే పవర్ ప్లే తర్వాత వరుస వికెట్లతో తడబడ్డం ఇది ఒక కారణం అయితే ఈ మ్యాచ్ లో ముప్పై నుంచి నలభై పరుగుల బౌలింగ్ లో అదనంగా ఇచ్చాం అందుకు మా బౌలింగ్ వైఫై మే ఈ మ్యాచ్ ఓటమికి కారణమని ఫాబ్ డూప్లిసేట్స్ పేర్కొన్నాడు